అందరికీ నమస్కారం. నా పేరు సంధ్య. నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండీలో పచ్చిమిరపకాయలు, ఒక టమాటో కట్ చేసుకుంటున్నాను. ఒక బ్రింజాల్ వంకాయ కూడా కట్ చేస్తున్నాను, అంటే గుజ్జుగా ఉంటుంది కదా చట్నీ, అందుకని. దీన్ని కొద్దిగా ఆయిల్ వేసి వేగనిద్దాం. ఇవి బాగా వేగాలి. అవి వేగిపోయేలోపు మనం దీని పీల్ తీసుకుందాం. దోసకాయలు ఇలా తీసుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేగిపోయినాయి ముక్కలు. వేగిపోయిన దాంట్లో కొంచెం చింతపండు వేస్తున్నాను, ధనియాలు కొద్దిగా. ఒక్కసారి తిప్పుకొని స్టవ్ ఆపేద్దాం. ఇది చల్లారనివ్వాలి. ముక్కలు వేగిపోయినాయి కదా, మిక్సీ గిన్నెలో తీసుకుంటున్నాను. దీంట్లోనే చట్నీకి సరిపడా సాల్ట్ కల్లుప్పు వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకుంది దాంట్లో తీసుకున్నాం కదా, దాంట్లోనే దోసకాయ ముక్కలు, కొత్తిమీర వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయింది, దాంట్లోకి పోపు దినుసులు వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిరిమి వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. స్టవ్ తీసుకుని ఇది చట్నీలో వేసేసుకోవడమే తాలింపుని. ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం. తాలింపు కూడా చట్నీకి పట్టే విధంగా కలుపుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. దోసకాయ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది. ముద్దపప్పు వండుకున్న రోజు ఈ చట్నీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కాంబినేషన్ అది.